ఇప్పుడు నిన్న కానీ ఒక ఐడి ఇలాగా వెళ్ళి కూడా పూర్తిగా జబ్రీజీ ఆడ్ ఈరోజు ఈ మేడేకి ఒక ప్రత్యేక శుభదినం ఉన్నది. ఎందుకనంటే చాలామంది కొబ్బరికాయలు కొట్టు లేదా పూజలు చేసో అమరు వీరులకు జోహర్లు అర్పించో ఇంకా లేదా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి మేడేని పురస్కరించుకొని మేడే యొక్క కర్తవ్యాన్ని ఈరోజు కార్మిక వర్గంలోకి తీసుకెళ్లడంలో చాలా వెనుకంజలో ఉన్నది. ఎందుకంటే 1886లో ఆనాడు 20-30 గంటల పాటు పనిచేస్తున్న కార్మిక వర్గం అదే పని దినాలలో వేలాదిడు ఆ మార్కెట్ సమావేశంలో వందలాది మంది కార్మికుల్ని అక్కడికక్కడే నిద్రాక్షిణ్యంగా కాల్చివేసిన పరిస్థితి ఉన్నది. వచ్చారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అసంఘటిత రంగంలో 12 లక్షల మందికి పైగా ఉన్న అమాలి కార్మికులకు ఇలా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయని పరిస్థితి ఉన్నది. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, పేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి అన్నాడు. ఇంకా ఈ వాగ్దానాలన్నీ ఇలా పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమలు కాని పరిస్థితి ఉన్నది. అందుకే కార్మిక వర్గం ఆలోచించాలి, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిర్ణయింపజేయాలనేది మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రాజుగాడు
ప్రకాష్ గారు కిట్టైనా ఇక్కడ ఓలో ఒక కార్మికుడు మనల్ని అడిగితే మనమే ఫైర్ చేసినట్టు ఆ విధంగా అట్లయింది దేశంలో. దాన్ని తననాడు తెల్ల అంగిసేటట్టు ఉన్నది ఎర్రదైంది, ఎర్రజెండనే ఆడికెళ్ళి పుట్టింది, ఎర్రజెండనే రక్తంతో పుట్టింది, కార్మిక రక్తంతోనే ఎర్రజెండ తయారైంది. మేమందరం కార్మికులకి వచ్చిన వాళ్ళవే, అర్థిదారు కానీ ఖరీదారు కానీ 99% మేసుగా మీరు బతమోతురు. మేము రాసినాం గుమాస్తాగా మేసుగా 10 సంవత్సరాలు గుమాస్త. పలు సార్లు కూడా పాల్గొనడం జరిగింది. ఈ పెద్దలు చెప్పినట్టు మా జగిత్యాల మార్కెట్ యార్డ్లో దాదాపు 300-400 కుటుంబాలు జీవనోపాధి కలుగుతున్నటువంటి విషయము, మనకు పనికి విలువ ఎప్పుడొస్తుంది దాని యొక్క రేటును మనం తెలుసుకున్నప్పుడే పనికి విలువ వస్తుంది. విలువ తెప్పించుకోవడం కూడా కార్మికుడి బాధ్యత ఎంతైతే ఉందో ఆ విలువను కాపాడుకున్న బాధ్యత కూడా కార్మికునికి ఉన్నదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు విలువలు పెంచుకోవటప్పటికీ అందరూ భాగస్వాములు కాకున్నప్పటికీ పలు పెద్దలు వచ్చి నిర్ణయించిన తర్వాత వాటి యొక్క మార్కెట్ వ్యవస్థ నడుస్తుంది. ఇంత యాజమాన్యంకు ఎంత పెట్టుబడి ఉంది, నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఒక క్రమశిక్షణ పద్ధతి చెప్పిన తర్వాత ఇవాళ తూకం వేయాలంటే కార్మికుడే కావాలి, ఇవాళ పేస్ట్ కావాలంటే ఒక ప్యాకేజ్ కావాలంటే కార్మికుడే కావాలి, బస్సు నడపాలంటే కార్మికుడే కావాలి, ప్రతి ఒక్కడికి సహాయంగా ఉండే వ్యక్తి ఎవరంటే కార్మికుడు అని చెప్పి మీకు గొప్ప విలువైన విషయం ఉందని చెప్పి దాగి ఉన్నదని నేను తెలియపరచుకుంటున్నాను. గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ ఉన్నా ఈరోజు మనం జరుపుకున్నాము అంటే మన పవర్ ఎంత ఉందో ఇవాళ కార్మిక పవరే ఈరోజు భారతదేశంలో ఉంది అనుకుంటారేమో బాగుమంది. ఇవాళ కార్మికులు పిఎం సహా ఇవాళ కార్మికులు తలుచుకుంటే ఇవాళ భారతదేశం మందు మొత్తం బంద్ చేయాలన్న ఇవాళ పిఎం ప్రధానమంత్రి సహా ఇవాళ బంద్ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న డ్రైవర్ను ఆ డ్రైవర్ బయట తీసుకుపోవాలన్నా తీసుకురావాలని ఎవరు కార్మికులే. అందుకే ఈరోజు కార్మిక పవర్ అంటే ఇవాళ మీకు అందరు తెలుసు. అందుకే ఐక్యతం ఉండాలి కార్మికులు. ఎందుకంటే ఇంకో సంఘం ఈ సంఘం అని చెప్పి ఇవాళ సంఘాలు ఎన్నో ఉంటాయి, కానీ కార్మికులు ఏంటంటే ఐక్యతంతోనే పోరాటం చేయాలి. అందుకే ఐక్యతంతోనే హమాలి సంబంధించింది ఏదైనా వస్తువులు కావచ్చు, హమాలి ఏదైనా ఇది కావచ్చు, దాని మీద మనం పోరాటంతోనే ఇలా సాధించుకోవాలి. అట్లాగే ఏ పోరాటం లేకుండా మనం ఏం సాధించుకోము. అది ఎగ్జాంపుల్ ఏదైనా ఇంట్లో సమస్యలైనా ఇలా మన పోరాటంతోనే ఇంట్లోని సమస్యలను సాధిస్తాం. అదే తెలంగాణ ఇయ్యాల తెలంగాణ ఇంతకుముందు అన్న చెప్పింది తెలంగాణ ఎట్లా వచ్చిందంటే ఇయ్యాల కార్మికులతోనే తెలంగాణ వచ్చిందని మనం అనుకుంటున్నాం. వాస్తవం ఏంటంటే నిజంగా ఇయ్యాల తెలంగాణలో రావడం వల్ల ఇయ్యాల కార్మికులే. ఇయ్యాల స్కూల్లో పనిచేసే వాళ్ళు ఎవరు? కార్మికులే. టీచర్ ఒక టీచరు కార్మికుడే కదా, ఆయన బంద్ బైకాట్ చేసిండు, అప్పుడు పిల్లలు రోడ్డు మీద వచ్చారు. అట్లాగే ఇయ్యాల ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్లో చూసుకున్నా ఇయ్యాల కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ కార్మికులు ఇవాళ తలుచుకుంటే ఇవాళ కార్మికులు ఇవాళ దేశానికి ఇది చేయొచ్చు. అట్లాగే ఇవాళ కార్మికులనే ఇవాళ తెలంగాణ వచ్చింది, కానీ కార్మికులను ఆశలను ఇవాళ తుంగల కొట్టిన ఇవాళ కేసీఆర్ కావచ్చు, ఇవాళ కేటీఆర్ కావచ్చు. అందుకే సంక్షేమ పథకం తీసుకొస్తామని చెప్పిండు. ఏ సంక్షేమ పథకం మనకు ఇచ్చిండా? సంక్షేమ పథకాలు లేవు. అంటే సంక్షేమ పథకాలు ఉంటే ఇవాళ కార్మికులకు బిడ్డలు కావచ్చు, ఇవాళ కొడుకులకు మంచి ఎడ్యుకేషన్ దొరకదా, ఇవాళ మంచి మన ఫుడ్ ఇది చేయాలా? అందుకే ఖచ్చితంగా ఇవాళ కార్మికుల ఐక్యతంతో ఇవాళ మనం సాధించేది ఒకటే, కార్మిక ఐక్యతంతో మనం సాధిస్తాం. ఈ సందర్భంగా మీరు అందరూ వచ్చిన సందర్భంగా ఇవాళ భోజనం అన్నయ్యలు ఇక్కడ హమాలి జిల్లా కమిటీ అంటే ఇవాళ మార్కెట్ కమిటీ తరఫున భోజనం ఏర్పాటు చేశారు. అందరూ ప్రపంచ కార్మిక దినోత్సవం 133వ మేడే దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా కార్మిక వర్గానికి తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ మేడే యొక్క మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక వర్గం పెద్ద ఎత్తున తమ హక్కుల పోరాటాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే వారోత్సవాలు జరుపుతున్నది. అయితే ఇలా ప్రభుత్వాలు మాత్రం అందుకు భిన్నంగా మేడేని కేవలం ఒక మేడే దినోత్సవంగా జరిపేసి వదిలేస్తున్న పరిస్థితి ఉన్నది. మేడే అనంటే
కార్మిక దినోత్సవం అంటే కార్మికుల హక్కుల కోసం ఆనాడు 1886లో ఏదైతే పోరాటం జరిగిందో ఆ పోరాటానికి చిహ్నంగా ఇలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇలా కార్మిక వర్గం హక్కుల మీద ఈ ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పని గంటలు లేవు, పనికి భద్రత లేదు. కార్మికునికి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రమాద బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇటువంటి ఏ సంక్షేమ పథకాలను ఇలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి అమలు చేస్తున్న పరిస్థితి లేదు. చట్టాలు చెబుతున్నాయి కార్మిక వర్గం, కార్మికులు ఏ కార్మికునికైనా పిఎఫ్, ఈఎస్ఐ, బోనసు, ఇతర చట్టాలను వర్తింప చేయాలని చెప్తున్నారు. కనీస వేతనం ఖచ్చితంగా ఏ కార్మికుడికైనా, పీస్ రేట్ కార్మికుడికైనా సరే ఆ ప్రకారం కనీస వేతనం నిర్ణయించాలని చట్టాలు చెప్తున్నది. సుప్రీంకోర్టే స్వయంగా కనీస వేతనం నిర్ణయింపజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ప్రకటన చేసింది. అయినా కానీ ఇలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఈ మేడే సందర్భంగా ఈ మేడే శుభదినాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిఐటియుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో హమాలీ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలను అమలు చేయాలని